తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో అంతరిక్ష శాస్త్రవేత్త భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ విద్యార్థి దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా అబ్దుల్ కలాం విగ్రహానికి ఉపాధ్యాయులు విద్యార్థులు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కలాం జీవిత చరిత్రను సాధించిన విజయాలు సమాహారంను గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక అతిథిగా ఇస్రో విశ్రాంత ఉద్యోగి రవీంద్రనాథ్ హాజరయ్యి ప్రసంగించారు. కలాం తోటి పనిచేసిన నాటి అనుభవాలు గుర్తు చేస్తూ SLV రాకెట్ ను అపజయం నుంచి విజయాలు సాధించిన ఘనత ఇస్రోది అని అన్నారు. వారి బాటలో విద్యార్థులు సాగాలని సూచించారు. పూర్వ విద్యార్థి తడ ASI శ్రీకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కలను నిజం చేస్తూ లక్ష్యాలు సాధించాలని కోరారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలాం జయంతి కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, సురేష్, భాను, ఉపాధ్యాయులు రఘురాం, దీపిక, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విధానంలో ప్రతి విద్యార్థిలో ఉండాలనే ఆలోచన. నేను నిద్రలేస్తానే ఏపీజే అబ్దుల్ కలాం చూడండి, ఒక మంచి ఆలోచన. ఆయన ఒకటే చెప్తాడు, కళలు కనండి వాటిని సార్థకం చేసుకోండి. మన అంటే భారతదేశంలో భారతరత్న అనేటువంటి అవార్డుని కోరేటువంటి జరిగింది. అంతకుముందు ఇది కూడా ఇచ్చిన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చాయి. దానికి ముందే పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, లాస్ట్లో వచ్చేటప్పటికి భారతరత్న అనేటువంటి అవార్డుని కూడా ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. అక్కడ సంబంధిత వాలంటీర్లు స్వామి మీరేమో అన్నదానం అని చెప్పి అన్నారు. ఇక్కడ లేని వాళ్ళకన్నా ఉన్నవాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. వాళ్ళకి కాస్త ఆర్థిక సంస్థ బాగా కనిపిస్తుంది, అయినా కూడా వీళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మఠానికి సంబంధించినటువంటి ప్రధాన ఆచార్యులు వారు ఏం చెప్పారంటే, మన యొక్క ప్రధాన ఉద్దేశం ఆకలితో ఉన్నటువంటి ఆ 10 మందికి అన్నం పెట్టడమే ప్రధాన ఉద్దేశం. మిగతా వాళ్ళు కూడా ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు చూడకండి, ఆ 10 మందికి అన్నం పోతుందా లేదా మాత్రమే మీరు గుర్తించండి అన్నారు. మీ నుంచి ఒక శాస్త్రవేత్త, ఒక ఇంజనీర్, ఒక ప్రొఫెషనల్ తయారు కావాలి. మీ మీ 10 మంది కోసం ఇంతమంది ఇక్కడ కూర్చొని ఇన్ని మంచి విషయాలు చెప్తున్నారంటే మీలో నుంచి ఆ యొక్క ఉజ్వలమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను తయారు చేయాలనేటువంటిదే ఈ సభ యొక్క ఉద్దేశం. వై హూ లేటర్ బికమ్ ఏ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. She's played an important role of the development of Indian missiles and nuclear weapons. He worked on 40 years defense research and development organization in DRDO. Thank you for giving me gold cup. Some keywords about Dr. APJ Abdul Kalam. Dr. APJ Abdul Kalam was born on 15th October 1931 and died on July 27, 2015. He said, you first burn like a sun, first you bright like a sun. He said these sentences. I inspire about this word. I like these sentences. I also being adult, I also bright like a sun. Kalam kalam salam salam jati patakam egirundondi kalam kalam salam salam kalam samastam nilichandondi kalam kalam salam salam I love India. Mama sat 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 dipa gama pa dipa. స్థాయిలో ఉండాలని ఆశ.